మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 71వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయంపేట మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు ర్యాలీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలు కూర్చొని తమకు మద్దతు తెలియజేశారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామాయంపేటలోని 71 రోజుకు రెవెన్యూ డివిజన్ చేరుకోవడం జరిగింది. కావున మాకు ఈరోజు రెవెన్యూ డివిజన్ కేఎస్సీకి మద్దతుగా రామాయంపేట మండల్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మాకు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చినారు. వారికి హృదయపూర్వక మా జేఏసీ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. అంతేకాకుండా మరి అన్ని సంఘాలు, అన్ని వ్యాపార సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరూ వచ్చి మాకు మద్దతు తెలుపుతూ జేఏసీకి రామాయంపేట రెవెన్యూ డివిజనే రేపు రామాయంపేట దశ దిశ మారుతుందని అందరి కోరికతోని కోరుకుంటాకు చెప్తున్నారు. కానీ మీరు స్థానిక నాయకులు మాత్రము ఇదివరకు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఆల్రెడీ జూలైలో మీరు కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది, కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయితే మేము రెవెన్యూ డివిజన్ ఇప్పిస్తామని చెప్పారు. కానీ అన్న మీరు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు జూలైలో ఓపెన్ అయితే లేదు. నిన్న నిర్మల కలెక్టరేట్ ఓపెన్ అయింది, ఇంకా మూడు కూడా జూలైలో ఉన్నాయి. మన మెదక్ పేరు లేదు కలెక్టర్ ఆఫీస్ది. మరి మన మెదక్ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయ్యేసరికి రామాయణపేట డివిజన్గా ప్రకటించాలని, రామాయణపేట కెమిస్ట్ అండ్ వర్టిస్ట్ ఏరియా అండ్ నిజాంపేట ఏరియా కెమిస్ట్ సోదర మందరం కలిసి ఇక్కడ ఇక్కడ పాల్గొనడం జరిగింది. జేఏసీకి సంఘీభావం తెలపడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టంగా ఇబ్బందులలో ఉన్న రామాయంపేటలో వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదు. దుకాణాల కిరాయిలు కూడా కట్టడం ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎంతో బతుకుదేరు కష్టమవుతుంది. ఒకప్పుడు రామాయంపేట తాలూకా ఒకప్పుడు మన దగ్గర నుంచి మన అంజయ్య గారు కూడా ముఖ్యమంత్రి అయినారు. అటువంటి స్థానము ఎమ్మెల్యే స్థానము కాన్స్టిట్యున్సీ పోయింది. కనీసం డివిజన్ కూడా ఇస్తామని మాటిచ్చారు, డివిజన్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి డివిజన్ వెంటనే స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, మనకు మినిస్టర్ అయినటువంటి మన హరీష్ రావు గారు కానీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంది. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో 71 రోజు రిలే నిర్వహణ కొనసాగుతున్నది. దానికి మద్దతుగా రామాయంపేట ఏరియా మెడికల్ అసోసియేషన్ తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చినాము. డీజన్ అయితేనే రామాయంపేట పురోగతి, లేకుంటే అధోగతి అవుతుంది. ఇప్పటికీ బిజినెస్ లేక రోడ్డు మీద పడిపోతున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి హరీష్ రావు గారు స్పందించి రామాయంపేటను వెంటనే డివిజన్గా ప్రకటించాలని కోరుచున్నాము. జై రామాయంపేట.